హాయ్ అండి అందరికీ నమస్కారం మీ యశోదా గోపాల్ ఈరోజు ఒక మంచి మెసేజ్ విందాం పరమాత్ముడి ప్రణాళిక ఎవరు తెలుసుకోలేరు అనే విషయం గురించి తెలుసుకున్నాం మరి పరమాత్ముడి ప్రణాళిక తెలుసుకోవడం ఎవరితరం కాదు దానికి మనం ఒక చక్కని కథ ద్వారా తెలుసుకుందాం మనకి అర్థమయ్యే రీతిలో సులువుగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో తెలుసుకుందాం వీధులు ఊడ్చే ఒక అతను పని చేసి చేసి విసుగొచ్చింది దేవుడితో ఇలా మొరపెట్టుకున్నాడన్నమాట రోజు నువ్వు పూజలు అందుకుంటున్నావు హాయిగా నా బతుకు ఎందుకు ఇలా తయారైపోయింది నా బతుకు చూడు ఎంత కష్టమో ఒక్కరోజు ఒక్కటంటే ఒక్కరోజు నా పని నువ్వు చెయ్యి నీ పని నేను చేస్తానని సవాలు విసిరాడు ఈ కసౌ నోకి అతను అప్పుడు దేవుడు విని సరేనన్నాడు అయితే దేవుడు ఒక షరతు పెట్టాడు నువ్వు ఎవరేమన్నా నువ్వు ఏమాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మాట్లాడకూడదు నోరు మెదపకూడదు అన్నాడు దేవుడు సరేనని ఈ కసువు అతను సరే అన్నాడు తర్వాత తెల్లవారి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు కసువు అతను కాసేపటికి ఒక ధనిక భక్తుడు వచ్చాడు దేవా నా కొత్త బి బిజినెస్ మొదలు పెడుతున్నాను ఇప్పుడు లాభాల వర్షం కురిపించు ఇంతకు ముందున్న దానికంటే ఇంకా మంచిగా కురిపించు అంటూ ముందుకు వంగి దండం పెట్టినాడు ముందు జేబులో నుంచి ఒక పర్సు కింద పడిపోయింది అతను చూడకుండా వెళ్ళిపోయాడు ఇక ఈ కసు అతను ఒరే పర్సు వదిలేసావు చూసుకోరా అని అందామనుకున్నాడు కానీ దేవుడు చెప్పాడు కదా గుర్తు తెచ్చుకొని నువ్వు మాట్లాడొద్దన్నాడు అన్నాడు కదా అని మౌనంగా ఉండిపోయినాడు ఇంకా ఒక పేదవాడు వచ్చాడు దేవా నా దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది అది నీకు సమర్పించుకుంటున్నాను దయచూడు తండ్రి అంటూ మోకరినాడనమాట బీదతను కళ్ళు తెరిచేసరికి ఆ ధనికు జోబులో నుంచి పరుసు పడిపోయింది కదా అది డబ్బులతో నిండిన పరుసు కనిపించింది ఈ పేదవాడికి ఇలా దయ చూపించావా తండ్రి అని ఆ పరుసుని తీసుకొని వెళ్ళిపోయాడు అప్పుడు మనవాడు దేవుడి స్థానంలో ఉన్నాడు కదా ఒరే దొంగ అని అరుద్దామనుకున్నాడు మనడు కానీ దేవుడు చెప్పింది గుర్తు వచ్చి ఎలాగోలాగా గమ్మ నుండిపోయాడు ఆ తర్వాత ఒక పడవ నడిపి అతను వచ్చాడు దేవా రేపు సముద్ర ప్రయాణం ఉంది నన్ను చల్లగా కాపాడు స్వామి అని ఆ పడవ నడిపి అతను ముక్కున్నాడు అంతలోనే డబ్బు పోగొట్టుకున్న ఆ ధనికుడు పోలీసులతో వచ్చినాడు నా డబ్బులు పోయింది గుళ్ళోనే పోయినాయి అని చెప్పి వచ్చినాడు అప్పుడు అక్కడ ఇతనున్నాడు ఇప్పుడవ నడిపే అతను ఉన్నాడు నా తర్వాత వచ్చింది ఇతడే కాబట్టి ఇతడే నా పర్సును దొంగిలించుంటాడు పట్టుకోండి అన్నాడు ఆ ధనికుడు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు ఈ అన్యాయాన్ని చూస్తూ ఉన్నాడు కసు అతను దేవుని స్థానంలో ఉండి అతను ఉండబట్టలేకపోయాడనమాట ఇంకా ఇవన్నీ నేను చూడలేను అని చెప్పేసి ఆగన్రా అన్నాడు అని ఇతను నిర్దోషి అసలు దొంగ ఇంకొకడు వాడు పర్సును తీసుకెళ్లాడు అని చెప్పాడనమాట దేవుడు చెబుతుంటే ఇంకా సాక్ష్యాలు ఎందుకని ఆ పడవని నడిపి అతన్ని వదిలేసి పేదోని పట్టుకొని వెళ్ళిపోయారు పోలీసులు సాయంత్రానికి వీధులు ఊడ్చేవాడు దేవుడు డ్యూటీ నుంచి కిందికి దిగేశాడు దిగేసి దేవా ఇవాళ ఎంత మంచి పని చేశానో తెలుసా నేను ఒక నిర్దోషిని అరెస్ట్ కాకుండా కాపాడాను ఒక దోషిని అరెస్ట్ చేయించాను అన్నాడు ఈ కసువు నోక్యాతను అప్పుడు దేవుడు ఎంత పని చేశావు నిన్ను అసలు మాట్లాడద్దన్నాను ఎందుకు అలా చేశావు అన్నాడు నిష్ఠూరంగా అదేమిటి నువ్వు నన్ను మెచ్చుకుంటావు అనుకున్నాను కానీ వీధులు విడిచేవాడు బాధగా ధనవంతుడు మహాపాపాత్ముడు వాడు అందరినీ దోచుకుంటాడు వాడి డబ్బు కొంత పేదోడికి అందితే వాడు కొంచెమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను పేదోడు కష్టాలు తీరేవి వాడు కొన్నాళ్ళైనా దప్పులు లేకుండా ఉండేవాడు నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు దారిలో పెను తుపాను వచ్చి వాడు పడవ మునిగి అందరూ చనిపోతారని తెలిసి వాడిని అరెస్ట్ చేసి జైల్లో ఉంటే బతికిపోతాడని నేను చేశాను ఇప్పుడు చూడు పేదోడు జైల్లో ఉన్నాడు ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు పడవ నడిపి అతను చావబోతున్నాడు ఎంత పని చేశావురా అన్నాడు దేవుడు దేవుడు ప్రణాళిక ఏమిటో ఎవరికీ అర్థం కాదు కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు తప్పులా కనిపించేది నిజానికి ఒప్పై ఉండొచ్చు ఆయన ఆలోచనలు లోతు అవగాహన ఎత్తు అందుకోవడం ఎవరి సాధ్యం కాదు కాబట్టి మనం ఎప్పుడైనా కూడా దేవుని నిందించకూడదు దేవుడు అన్నీ చూస్తూ ఎవరికి ఏది కావాలో అది చేస్తూ వచ్చాడు మరి ఈ కసువు నూక నా కష్టము అంటే అతనికి గత జన్మ కర్మ వలనే ఆ నూకి రాత వచ్చింది నేను నీ స్థానంలో ఉంటానంటే అంత అర్హత సంపాదించుకున్న వాడైతేనే ఆ సీట్లో కూర్చోవాలి కాబట్టి దేవునికే సవాల్ విసిరేసి లాస్ట్కి ఎవరిని ఎటు కాకోకోకుండా అందరినీ మునిగిపోయేటట్లు చేశాడు అక్కడ వాడేమో ఇంకా తప్పులు చేసేటట్లు చేశాడు బీదవాడిని ఏమో జైలు పాలు చేశాడు అతను చనిపోయేలాగా చేశాడు మరి నూకే వానికి దేవుడి స్థానం ఇస్తే ఇలాగే ఉంటుందని మనం ఎవరి కర్మను బట్టి వాళ్ళు చేస్తూనే ఉంటారు మరి కాబట్టి ఎవరిని ఎవరు తప్పు పట్టడంలో దేవుడి స్థానంలో దేవుడే ఉండాలి మన స్థానంలో మనమే ఉండాలి నువ్వు దేవుడులాగా తయారు కావాలి అంటే దేవుడు చెప్పింది వింటూ దేవుడు ఏమి అనుసరించాడో అవి అనుసరిస్తూ పోతే సరిపోతుంది కానీ దేవుడు సీటు కొట్టేయాలనుకుంటే నీకే అది వస్తుంది కాబట్టి మీకు ఈ కథ నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ విలువైన కామెంట్ కామెంట్ బాక్స్లో పెట్టండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్